ఇక వేణుగోపాల్ గారు, తెలంగాణలోనే నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఎలా ఉంటుంది తెలంగాణలో కూడా ఇలాంటి ఒక తీర్పు ఏమన్నా వస్తుందంటారా? ఇలాంటి తీర్పు అంటే మనం ఏమంటున్నాం అంటే తెలంగాణలో భిన్నమైనటువంటి పరిస్థితి. కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ వేరు. వాళ్ళు గతంలో అవకాశం ఉండి కూడా వాళ్ళు ఎలా స్వార్థంగా వాడుకున్నారో మనం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగేటటువంటి క్రమంలో, ఇంకా ఇప్పుడే జాతీయ పార్టీ కాలేదు, వాళ్ళు ప్రకటించుకున్నారు కానీ హోదా రాలేదు కాబట్టి ఒక విధంగా టీఆర్ఎస్ కనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి జాతీయ పార్టీలు వీళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీకి ఇవాళ ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయండి? ఆలోచించేయండి. ఇందాక శర్మ గారు 15 17 అన్నారు, 23 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్ని సీట్లు వాళ్ళ దగ్గర మిగిలాయి? అంటే నాయకత్వం మీద నమ్మకం లేకనా? మీరు నమ్మకం లేని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారా? గెలిచి అదే 23 మంది ప్రతిపక్షంలో ఈరోజు ఉంటే కొన్ని అంశాలపైన నిలదీయడానికి, ప్రజల పక్షాన మాట్లాడడానికి అవకాశం ఉండేది కదా, వాటిని జారబిడ్చుకున్నారు కదా. అంటే అక్కడ కర్ణాటకలో జరిగిన పరిస్థితులు వేరండి. ఎన్ని కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక కుమ్మలాటలు ఉన్నప్పటికీ, అజిత్ గారు మీరు కూడా చాలా దగ్గరగా మానిటర్ చేసి ఉంటారు, ఈ ఎన్నికల్లో వాళ్ళ ఇంటర్నల్ కుమ్మలాటలు అనేది బయటకు రాలే. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానాలు వచ్చాయి. ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కాదు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ప్రకటించినప్పటి నుంచి ఎన్ని కుమ్మలాటలు ఈరోజు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే పరిమితమైందా అజిత్ గారు? బీజేపీలో నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ మీరు చూడండి. ఈ ఉన్నటువంటి 10 మంది ఉన్నటువంటి వాళ్ళే బీజేపీలో 3 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే సస్పెన్షన్ గురయ్యి, 2 మాత్రమే ఉప ఎన్నికలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలో అధినాయకత్వం పైన వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా ఒకరికొకరు కలిసి కోర్ కమిటీ మీటింగ్లో కూడా పాల్గొనే సందర్భం. ఒక కీలకమైనటువంటి నేతను ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రభావితం చేయగలడు అనుకునేటటువంటి పొంగులేటి లాంటి వాళ్ళని చేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సమాచారమే లేదు, నాకు తెలియదు ఏం జరుగుతుందో, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్పి స్వయంగా ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రకటించినటువంటిది, బండి సంజయ్ గారు ప్రకటించినటువంటిది చూసాము. అంటే కోఆర్డినేషన్ ఉందా కాంగ్రెస్ పార్టీలో? సీనియర్ జూనియర్లు అనేటటువంటిది ఏ విధంగా జరుగుతూ ఉంది? అనేక ప్రాంతీయ పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చినాయి, ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మరి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, 38% కర్ణాటక ఓట్లలో గత ఎన్నికల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 43%, అంటే 5% పెరిగినటువంటి నేపథ్యంలో 36% ఓట్లు వచ్చినటువంటి బీజేపీ 32 శాతానికి పడిపోయినటువంటి నేపథ్యంలో 17% ఉన్నటువంటి ఓట్ల నుంచి ఈరోజు 13% పడిపోయినటువంటి జేడిఎస్లో ఈ పడిపోయిన ఓట్లన్నింటినీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలు వేసుకోగలిగింది. తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా మీరు నాకు చెప్పండి? లేనప్పుడు ఎవరు గెలుస్తారు? చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర స్కీమ్స్ ఉన్నాయి, అందులో అవినీతి ఉందా లేదా, అది దర్యాప్తు సంస్థలు లేకపోతే కేంద్రంలో అధికారం. ఇప్పుడు ఇందాక శర్మ గారు కూడా చెప్పారు, మళ్ళీ 100,000 కోట్ల అవినీతి అన్నాడు. 100,000 కోట్ల అంటే ఎన్ని, ఎంత డబ్బు మీకు అర్థమవుతుందా? 100,000 కోట్ల అవినీతి అన్నారు. అధికారంలో ఎవరు ఉన్నారండి కేంద్రంలో? ఎందుకు ఇప్పుడు ప్రతిసారి జైలుకు పంపుతాం జైలుకు పంపుతాం, మిమ్మల్ని ఎవరు ఆపారు? అంటే మీ సీక్రెట్ ఒప్పందం ఏంది జైలుకు పంపడంలో? ఎందుకు పంపలేకపోతున్నారు అవినీతి జరిగితే? 100,000 కోట్లు అనేటటువంటిది ఏ, మనకు ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టే 120,000 కోట్లు అండి, 80,000 కోట్ల నుంచి ఎస్కలేషన్తో 120,000 కోట్లు పోయింది. అదే పెద్దలు కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళు ఒక్క కాళేశ్వరంలో 100,000 కోట్లు జరిగింది అంటారు అవినీతి. అవినీతి జరగలేదని నేను మీరో ఏం పట్టా ఇవ్వట్లేదు, మనం ఏం తాకేది ఇవ్వట్లేదు, అక్కడేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అవినీతి జరగలేదని. 120,000 కోట్ల ప్రాజెక్టులో మీకు 100,000 కోట్లకు సంబంధించి అవినీతి జరిగిందని చెప్తా ఉంటే అందులో వాస్తవం కనిపిస్తూ ఉందా? ఇంకొక పెద్ద ఆయన వచ్చి 1 ఎకరాకు కూడా మీరు అదనంగా నీళ్ళు ఇవ్వలేదని చెప్తారు, 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేదని చెప్తారు, ఒక్క మెట్రిక్ టన్ను కూడా అదనంగా పంట పండలేదని చెప్తారు. మీ ఎఫ్సిఐ లెక్కలు ఇస్తుంది కదా, కాళేశ్వరం ఎంత దూరం ఉందండి? కొండపోచమ్మ సాగర్ ప్రజ్ఞాపూర్ దగ్గర, యువతల గౌరారం దగ్గర ఉంది, అవతల పోతే సిద్దిపేట దగ్గర మల్లన్న సాగర్ ఉంది, భువనగిరి దగ్గర పోతే బస్వాపూర్ ఉంది. మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు పోతూ ఉంటే కాళేశ్వరం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకొక ఆయన వచ్చేసేసి కరెంటు బిల్ ఇంత అయింది, పంపింగ్ ఇంత అయిందని చెప్తారు, గ్రౌండ్ వాటర్కి సంబంధించిన లెక్కలు ఉంటాయి. నేను ఇక్కడ ఎవరికి మనం తాకిదిలో లేకపోతే మనం మంచిగా చెప్పట్లేదు. నేనేమంటున్నాను మేడం అంటే మీ దగ్గర కాంక్రెంట్ ఆరోపణలు ఉండాలి, స్వీపింగ్స్ ఆరోపణలు ఉండకూడదు అంటున్నాను నేను. మీరు 100,000 కోట్లు కాదు, 100,000 రూపాయలే అవినీతి చేశారు, అది ఎస్టాబ్లిష్ చేయండి అంటున్నాను. 100,000 రూపాయలు అవినీతి చేశారు, అది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. మీరు స్వీపింగ్ కామెంట్ చేసుకుంటే ఇట్లా పోతే ఓవరాల్గా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా 36-35% ఓట్లు వచ్చినా సరే ఇవాళ ఉన్న వాళ్ళు అధికారంలోకి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉదాహరణ ఏపీలో, వ్యతిరేక ఓటు విడిపోవద్దు, అధికార పక్షాలు మనం బలంగా ఢీకొనాలంటే అనేటటువంటి దాన్ని ఒక పోలరైజేషన్ చేద్దామని జరుగుతుంది. అది చూసే వాళ్ళకు కొంత ఏహ్యతాభావంగా
ఇది సాధ్యపడుతుందా, ఈయన రాజకీయాలు ఉంటాడా అనేది కనిపిస్తుంది. ఆయన ఆలోచన విధానం కరెక్ట్ అనేది ఎంతమంది తెలుసు? ఇంకొక వైపు ఆయన పొత్తుల కోసం పాకులాడుతున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు విడిగా, టీడీపీ విడిగా, బీజేపీ విడిగా, కమ్యూనిస్టులు విడిగా పోయారనుకోండి, వాళ్ళు మరి ఎందుకు పెట్టుకున్నారు టార్గెట్ 175? కానీ 175 రీచ్ అవుతారు కదా ఖచ్చితంగా. మా మరి ఇప్పుడు చెప్పండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాల గురించి మరి ఎవరు అధికారంలో రావడానికి ఆస్కారం ఉంటుంది? ఎన్నికలు జరిగిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత మేము విశ్లేషించుకుంటాము, మేము దీని మీద సమీక్షించుకుంటాము, మొత్తం ఇక్కడ కూర్చొని మేధోమథనం చేస్తున్నాం అంటే అక్కడ జరిగేది ఏముండదు. మేధోమథనం 5 సంవత్సరాల దాకా మళ్ళా ఎప్పుడన్నా చేసి చూస్తూ కూర్చోవడం తప్పితే మేధోమథనం ఏముండదు. కానీ ఈరోజు పవన్ ప్రపోజల్ అనేది అసలు ఆచరణ సాధ్యం అవుతుందా ఆంధ్రప్రదేశ్లో? అంటే పవన్ కళ్యాణ్ గారు నాకేమనిపిస్తుంది అంటే ఒక 10 సంవత్సరాలు అడ్వాన్స్గా థింక్ చేస్తుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయాలకు ఆయన పనికిరాడేమో అనిపిస్తుంది. అంటే ఆయన ఆలోచన విధానం వీళ్ళకి అర్థం కావాలంటే టైం పడుతుంది. పనికిరాడు అంటే ఆయన రాజకీయాలు నా ఇంటెన్షన్ మెచ్యూర్డ్గా అంటే ఒక నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పగలుగుతాడు. అది ఈ కన్నింగ్ పాలిటిక్స్ చేసేటటువంటి వాళ్ళకు, ఈ తప్పుడు విధానాలు చెప్తేనే నమ్మేటటువంటి వాళ్ళకు కొంత అది అర్థం కాక కొంత డిఫరెంట్గా ఆలోచన వస్తుందేమో. కానీ ఒక 10-15 సంవత్సరాలు మెచ్యూర్డ్గా ముందుగా ఆయన ఆ తర్వాత వచ్చేటటువంటి పరిణామాలను ఇప్పుడు చెప్తా ఉన్నాడు, అది ప్రజలకు ఎక్కదు. అది ఎక్కాలనుకున్నప్పుడు ఆయన కూడా ఏం చేయాలంటే కొన్ని గోప్యంగా ఉంచుకుంటూ ఇంటర్నల్ లో కొంచెం లౌక్యము లేదంటే ఈ జిమ్మిక్కులు ఇవన్నీ నేర్చుకోవాలి, అబద్ధాలు ఆడడము ఇవన్నీ నేర్చుకోవాలి. అబద్ధాలు ఆడకుండా నిజాన్ని ఎట్లా బలంగా చెప్పుదాం అనేది అన్న ఉండాలి. ఇప్పుడు ఆయన ఏం తేల్చిండే, మొన్న ఈ దఫ నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అని తేల్చాడు. అంటే మీ పార్టీ శ్రేణులకు, మీకు ఓటేయాలనుకునే వాళ్లకు, మీ పక్షాన్ని నిలబడాలనుకునే వాళ్ళకు ఎవరైనా ఉంటే 10% ఆయన చెప్తున్నది 13%, 14%, 18% లేదని చెప్పి. ఇప్పుడు అది కూడా సెకండ్ వేణుగోపాల్ గారు, మనం చర్చ కొనసాగించే ముందు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. जनता से 5 वायदे किए थे मैंने अपने भाषण में कहा, खड़गे जी ने भाषण में कहा, सब नेताओं ने भाषण में कहा था कि हमारे 5 वायदे हैं, हम इन वायदों को पहले दिन पहली कैबिनेट मीटिंग में पूरा करेंगे। मैं फिर से कर्नाटक की जनता को दिल से बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं। नमस्कार, जय हिंद, नमस्कार, थैंक यू, थैंक यू। రైట్, మొత్తానికి రాహుల్ గాంధీ గారిలో కూడా చాలా ఉత్సాహం కనిపించింది, ఆయన పాదయాత్ర పనిచేసిందని అనేది మనం అనుకోవచ్చా? అందులో కర్ణాటకలో రాహుల్ ప్రియాంక వాళ్ళిద్దరు కూడా చాలా ఇద్దరు కలిసి చాలా పూర్తిగా ఫోకస్ చేయడము. యా ఇప్పుడు అజిత్ గారు భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఎక్కువ ప్రాంతం నుంచి వెళ్ళింది. ఆ సమయంలో మన దగ్గర ఉప ఎన్నిక ఉన్నప్పుడు కొంతమంది ఉండి, అరే ఈడ ఉప ఎన్నిక అయితే అటు ఇటు పోతాడేంద్రబాబు ఈడికి రాలేదు అనుకున్నాం. ఈ ఒక్క సీట్ రావడం వల్ల ప్రభుత్వాలు మారేది లేదు, వాళ్ళ గ్రాఫ్యం పెరిగేది లేదు. రాష్ట్రాన్ని ప్రభావితం చేసే విధంగా అధికారంలో తీసుకురావడానికి భారత్ జోడో యాత్ర కర్ణాటక గుండా వెళ్ళడం అనేది బాగా పనికొచ్చింది. మనం ఇందాక మోడీ, అమిత్ షా ఇవన్నీ చెప్పాం. రాహుల్ గాంధీ 51 సభలో పాల్గొంటే 36 సీట్లు గెలిచాయి అక్కడ. ప్రియాంక గాంధీ 27 అయితే 18 సీట్లు గెలిచాయి. ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటివి పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్. ఎస్, ఒక్కసారి రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో మనం ఒక్కసారి చూద్దామా, చూసి తర్వాత దాని మీద చర్చిద్దాం.